ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. పుట్టల్లోంచి చీమల్లా బయటకొచ్చిన ఆందోళనకారులను చెల్లా చెదురు చేసే క్రమంలో ఓ భయానక వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ట్యాంక్ బండ్ పైకి చేరుతున్న కొందరిని లిబర్టీ మీదుగా దోమలగూడ వైపు తరిమేశారు. తాజాగా టెలిఫోన్ భవన్ దగ్గర ఆందోళనకు దిగి ఉద్రిక్తత సృష్టిస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో పరిస్థితి ఇది. ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పుట్టెల్లోంచి చీమల్లా బయటకొచ్చిన ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెల్లా చెదురు చేస్తున్నారు పోలీసులు. అక్కడ ఒక భయానక వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వితే పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ట్యాంక్ బండ్ పైకి చేరుతున్న కొందరిని లిబర్టీ మీదుగా దోమలగూడ వైపు తరిమేశారు పోలీసులు. మరోవైపు తాజాగా టెలిఫోన్ భవన్ దగ్గర ఆందోళనకు దిగి ఉద్రిక్తత సృష్టిస్తున్న వారిపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎంత ఉద్రిక్తత నెలకొందో ప్రస్తుతం TV9 స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎక్కడికక్కడ ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆందోళనకారులని ఈడ్చుకు వెళ్లారు. మరోవైపు ఎక్కడికక్కడ ఎక్కడి నుండి ఆందోళనకారులు వస్తున్నారో తెలియక పోలీసులు కొంత అయోమయంలో పడ్డారు. అయితే వచ్చిన వారిని వచ్చినట్లుగా అక్కడి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. మహిళా పోలీసులు కూడా అక్కడికొచ్చిన మహిళా ఆందోళనకారులని వెంటనే అక్కడి నుండి పంపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ ఆందోళనకారులని దిగ్బంధిస్తూ అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. కొంతమందికి తలలు పగిలాయి, కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఆందోళనకారులు ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా హఠాత్తుగా వచ్చి ఆందోళనలు సృష్టిస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు ఎక్కడ నుండి ఏ మూల నుండి ఆందోళనకారులు వచ్చి అక్కడ ఉద్రిక్తత సృష్టిస్తారు అన్న పరిస్థితి అక్కడ నెలకొంది. మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ బీజేపీ నేత బండి సంజయ్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవ్వరు నిరసన తెలిపినా అక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ పోలీసులు వారిని వెంటనే ఆందోళనకారులని తరలిస్తూ ఉన్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ట్యాంక్ బండ్ని మూసివేస్తామని చెప్పిన పోలీసులు మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. మనం చూస్తున్నాం మహిళా ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు తీసుకెళ్లి వ్యాన్లు ఎక్కించి అక్కడి నుండి పంపించి వేస్తున్నారు. చలో ట్యాంక్ బండ్ పిలుపు మేరకు ఆందోళనకారులు భారీగా తరలి వచ్చారు. ట్రాఫిక్ ఆంక్షలైతే ఇప్పుడు కఠినతరంగా ఉన్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది.
చీమలు బయటకు వచ్చినట్లుగా ఆందోళనకారులను చెల్లా చెదరు చేసే క్రమంలో భయానక వాతావరణం నెలకొంది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. తలలు పగిలిన సంఘటనలను చూస్తున్నాము. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వితే పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అక్కడికి అక్కడి నుండి తరలించేస్తున్నారు. మరోవైపు ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్న దృశ్యాల్ని చూస్తున్నాము. అలానే కొంతమంది నేతలు, బీజేపీ నేత బండి సంజయ్ ఆందోళనలో పాల్గొన్న నేపథ్యంలో పోలీసులు వెంటనే ఆయన అక్కడి నుండి తరలించారు. మరోవైపు ట్యాంక్ బండ్ పైకి చేరుతున్న కొందరిని లిబర్టీ మీదుగా దోమలగూడ వైపు తరిమేశారు పోలీసులు. తాజాగా టెలిఫోన్ భవన్ దగ్గర ఆందోళనకు దిగారు. అక్కడ ఒక ఉద్రిక్తత సృష్టిస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంతకుముందు లిబర్టీ దగ్గర కూడా ఉద్రిక్తత కనిపించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చెలో ట్యాంక్ బండ్ సక్సెస్ అయిందని ఆర్టీసీ కార్మికులు కావచ్చు, నేతలు చెప్తూ ఉన్నారు. సబ్బండ వర్గాల మద్దతు మాకుంది, ప్రతి ఒక్కరు కూడా చెలో ట్యాంక్ బండ్ ని సక్సెస్ చేయాలని చెప్పి దాదాపు 10 రోజుల నుంచి వాళ్ళు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ రోజు దాన్ని సక్సెస్ చేశామని చెప్పి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ మద్దతు కూడగట్టుకుని ఈ రోజు వాళ్ళు చెలో ట్యాంక్ బండ్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నాము దాదాపు 3 ప్రధాన కూడలను కలుపుతూ ఉంది. బషీర్బాగ్ ఒకవైపు, హిమాయత్ నగర్, లిబర్టీ, ఈ 3 ప్రాంతాలను కలిపే లిబర్టీ సర్కిల్ దగ్గర మనం ఉన్నాము. కూతవేటు దూరంలోనే ఇక్కడ నుంచి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ట్యాంక్ బండ్ కి ఈరోజు వీకెండ్ కి చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. బట్ ఒక నిర్మానుష్య ప్రాంతం ఒకవైపుగా ట్యాంక్ బండ్ ని తలపిస్తోంది, మరోవైపు యాజ్ యూజువల్ ట్రాఫిక్ అయితే కొనసాగుతోంది. సో చాలా మంది ఇక్కడ ఉదయం నుంచి కూడా రాళ్ల దాడి కొనసాగించారు. అనేక కార్యక్రమాలలో వాళ్ళ నిరసన తెలియజేశారు. మొట్టమొదటిసారిగా ఒక పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. 3 అంచెల భద్రత పెట్టినప్పటికీ కూడా దాటుకొని ఆర్టీసీ కార్మికులు రాగలిగారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వ్యూహాత్మకమైన అడుగులు వేశారు కాబట్టి ఈ రోజు సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ భద్రతని 3 అంచెలు పెట్టడానికి అదనపు బలగాలని పోలీస్ వ్యవస్థ మోహరించింది. ఆ పోలీస్ వ్యవస్థలో చాలా మంది కానిస్టేబుల్స్ వచ్చారు. వాళ్ళ దుస్తులు పోలిన రంగులోనే, అదే కలర్లో, పోలీస్ డ్రెస్ కోడ్లోనే చాలా మంది ఆర్టీసీ మహిళా కార్మికులు రావటం జరిగింది. ఎక్కువ మొత్తంలో వాళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా వాళ్ళ నిరసనని ట్యాంక్ బండ్ మీద తెలియజేయడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ క్రాస్ అయ్యి ముందుకెళ్లిన తర్వాత వాళ్ళ వెనక అనేక మంది మహిళా కార్మికులు వచ్చి దీన్ని సక్సెస్ దిశగా ముందుకు తీసుకెళ్లామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మోరోవర్ పోలీసులు మాత్రం దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా అనువనువు కూడా నిఘా నేత్రంతో కొనసాగించారు. నిన్నటి నుంచి కూడా అలర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా నిఘాని పెట్టి వాళ్ళు పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు చొచ్చుకొని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ఖైరతాబాద్ కావచ్చు, లిబర్టీ కావచ్చు, ఇందిరాపార్క్ సర్కిల్ కావచ్చు, బషీర్బాగ్ కావచ్చు, జీహెచ్ఎంసీ, ఇలా ప్రధాన కూడళ్ల దగ్గర మాత్రం 3 అంచెల పహారా కాస్తున్నా కూడా వాళ్ళు దాటుకొని లోపలికి వచ్చిన పరిస్థితి. సో చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈరోజు ఈ చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు జరిగిన ఏదైతే సకల జనుల మార్చ్ ఉందో, నాటి తెలంగాణల జరిగిన మిలియన్ మార్చ్ మించి విజయవంతమైనది. ఎందుకంటే ఈరోజు సకల జనులు వాళ్ళెమ్మటి మద్దతుగా వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఎలాంటి అన్ని నిర్బంధాలను ఎదుర్కొని ఈరోజు అన్ని ప్రజా సంఘాలే కానీ, ప్రైవేట్ ఉద్యోగులే కానీ, రాజకీయ పార్టీలే కానీ వాళ్ళకు మద్దతుగా రావడం జరిగింది. ఆ మద్దతుతో ఈరోజు వాళ్ళలో ఇది విజయవంతమైందని చెప్పడంలో అత్యుక్తి లేదు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒక మెట్టు దిగి కార్మికుల ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాళ్ళకు సానుకూలంగా స్పందించి వాళ్ళ సమస్యలను తీర్చి బంగారు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కూడా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అన్ని పార్టీల నాయకులందరూ కూడా విడతల వారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, దానికి అనుబంధంగా ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకొని డీసీఎం సెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ కావచ్చు, మిగతా అన్ని చోట్ల కూడా. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు 36 రోజుల నుండి వాళ్ళు శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళని కనీసం చర్చలో పిలవకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా
ఇది పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నారు. ఇది పోలీస్ రాజ్యమా ప్రజారాజ్యమా? రైట్, మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ చేస్తున్న ఈ సమ్మెకి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా అనేక రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఆర్టీసీకి మద్దతు తెలుపుతున్న అనేక సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో పోలీసులు ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే భద్రత ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి బారికేడ్లు పెట్టినా కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా వాళ్ళందరూ కూడా వ్యూహాత్మకంగా తరుముకొని వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం లిబర్టీ సర్కిల్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది.